ఈ కొబ్బరి అనేది ముక్కలు పట్టాలండి బాగా ముక్కలు పడితే టేస్ట్ వస్తుంది కర్రీ నాటుకోడి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకయ్యర్ మా గిరిజన ప్రాంతంలో అంటే పూర్వకాలం మా ప్రాంతంలో అండి చికెన్ వండాలన్నా మటన్ వండాలన్నా ఏదైనా మాంసాహారం వండాలనుకుంటే మామూలుగా ఆయిల్ ఉల్లిపాయలు కారం ఉప్పు వేసుకొని నేచురల్గా వండుకొని తినేవాళ్ళు కానీ ఇప్పుడు మా ప్రాంతంలో కూడా కొత్త కొత్త పద్ధతిలో వండుతూ ఉంటారు మా గిరిజన ప్రాంతంలో ఎలా వండుతాం మా ప్రాంతంలో చికెన్ అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పేరు సపోర్ట్ చేయండి మా యొక్క కొత్త ఛానల్ని సో చికెన్కి రెడీ చేసాము ఆల్రెడీగా ఉల్లిపాయలు కోసేసాము టమాటా కోసేసాము పచ్చిమిర్చి కోసాము అన్నమాట ఈ విధంగా మళ్ళీ కొబ్బరి అండి కొబ్బరి కూడా ఇదిగో ఫ్రెండ్స్ ఇవన్నీ కొబ్బరి బద్దలు అన్నమాట సో ఇవన్నీ కలిపి ఆ 2 కేజీలకి సరిపడినంత తీసుకున్నాము మిక్స్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు చింతపండు అండి అదే పాత చింతపండు అండి చాలాగా ఒక 10 నిమిషాలు అనేది నానబెట్టుకోవాలి నాటుకోడి కాబట్టి కంపల్సరీగా చింతపండు కొడుకుంటే నాటుకోడి కర్రీలో బాగుంటుంది కాబట్టి మిరపకాయలు టమాటా ఉల్లిపాయలు ఆ కొబ్బరి ముక్కలు అన్నమాట ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం ఒక 2 స్పూన్ కారం 2 స్పూన్స్ కారం తీసుకుంటున్నాం ఒక 3 స్పూన్లు ధనియాల పొడి 3 స్పూన్లు ధనియాల పొడి అనేది వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడొచ్చు పసుపు అండి పసుపు పొడి అనేది 1 హాఫ్ టీ స్పూన్ ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఆ విధంగా మిక్స్ చేస్తున్నాం అనమాట ఇదండి మా గిరిజన పద్ధతితో చికెన్ అనేది వండబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాం ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇంట్లోనండి ఇలాగా చుట్టాలు ఎవరైనా వస్తే సో ఈ విధంగా మా గిరిజన స్టైల్లో గిరిజన పద్ధతిలో ఇలాగ చికెన్ అనేది వండుతాం అన్నమాట ఫ్రెండ్స్ ఆయిల్ కూడా లైట్గా వేస్తూ ఉన్నాం సో ముక్కలకి బాగా పట్టాలంటే కారం ఆయిల్ కూడా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ చూడొచ్చు ఆయిల్ వేస్తూ ఉన్నాం అన్నమాట ఫ్రెండ్స్ చికెన్ రెడీ చేస్తూ ఉన్నాం గ్రైండ్ చేసి ఫ్రెండ్స్ చూడొచ్చు అది ఆల్రెడీ చేసాను మిక్స్ చేయడం జరిగింది కదా కొబ్బరి తురుము సో మాకు బాగా వేగాలి సో బాగా వేగిన తర్వాత ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది సో బాగా అనేది వేగాలి ఫ్రెండ్స్ కారం వేస్తామండి పచ్చి స్మెల్ పోవడానికి కొద్దిగా లైట్ లైట్ కారం వేసి పసుపు కూడా వేస్తాం కారం పసుపు ఇప్పుడు వేయడం జరిగింది లైట్గా ధనియాల పొడి ధనియాల పొడి బాగా బాగా వేగాలి సో ఫ్రెండ్స్ ఆయిల్ సరిపోవట్లేదు సో అందుకు కొద్దిగా మళ్ళీ ఆయిల్ అనేది వేయడం జరుగుతుంది అంటే చికెన్కి మంచిగా ఆయిల్ ఉంటేనే దాని మంచి రుచి అనేది ఉంటుంది సో అందుకు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా మళ్ళీ వేసాం కలుపుతూ ఉండాలండి లేకపోతే ఇది మొత్తం మాడిపోద్ది అందువల్ల మనం కలుపుతాము ఇది బాగా డ్రై అయ్యే వరకు మంచి వాసన వస్తుంది అప్పుడు చికెన్ వేసేస్తే అన్నీ వేసేసి మనం ఒకేసారి కర్రీ అనేది తయారవుద్ది ప్రస్తుతానికి ఇది బాగా వేగాలి పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చి పచ్చిగా ఉంటుంది కొద్దిగా బాగా వేగితే అప్పుడు దీని యొక్క రుచి బాగుంటుంది వస్తుందండి కొద్దిగా ఎర్రగా అవ్వాలి కొద్ది లైట్ లైట్ మాడినట్టు లైట్గా ఎర్రగా అయితే అప్పుడు మనం చికెన్ వేస్తాం వేసేసి సరిపడా వాటర్ అన్నీ వేసేసి బాగా ఉడకబెట్టాలి నాటుకోడి కదా ఎక్కువ ఎక్కువసేపు ఉడకాలండి లేకపోతే టేస్ట్ ఉండదు బాయిలర్ అంటే అది సింపుల్గా అయిపోతుంది కానీ నాటుకోడు కాబట్టి అది బాగా ఉడకాలి టేస్టింగ్ సాల్ట్ అంటారు
సో అది టేస్ట్ కోసం వేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు చికెన్ అనేది వేయడం జరుగుతుంది. సో బాగా మాడింది చూడొచ్చు కింద అని చూడొచ్చు. ఇప్పుడు చికెన్ ముక్కలు వేయడం జరుగుతుంది. సో సార్ ఇదండి ఇప్పుడు బాగా మాడు వాసన వచ్చిందంట. మిక్స్ చేసిందంట బాగా ఇదైంది. ఇప్పుడు బాగా ముక్కలు పట్టాలి. ఈ కొబ్బరి అనేది ముక్కలు పట్టాలండి. బాగా ముక్కలు పడితే టేస్ట్ వస్తుంది కర్రీ నాటుకోడి కాబట్టి. మళ్ళీ ఉడకాలు, ఉడికిన తర్వాత అప్పుడు పులిపి వేస్తాం. కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవచ్చు. సో ముక్కలకు బాగా పట్టిన తర్వాత వేసాం. ఉడకదిగా ముక్కలు బాగా ఉడకాలి కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేయడం జరిగింది. సో ఇప్పుడు బాగా ఉడకాలండి. సో ఇది ఒక అరగంట పడుతుందండి. అరగంట ఉడకాలండి, బాగా ఉడకాలి. వాటర్ వేయడం జరిగింది, 2 గ్లాసులు వాటర్ వేసాం. సో ఇదండి మాస పద్ధతిలో ఇలాగ వండడం జరుగుతుంది చికెన్. సో ఇప్పుడు మూత వేసేసాం. సో అరగంట ఉడకాలి ఫ్రెండ్స్. అరగంట ఉడికితే చికెన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఇది చింతపండు అండి. చింతపండు పులుపు అనేది వేయడం జరుగుతుంది ఇప్పుడు. సో లైట్గా అనేది చింతపండు పులుపు వేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇదండి చికెన్ రెడీ అయిపోయింది. సో చాలాసేపు ఉడకబెట్టాం ఫ్రెండ్స్. చికెన్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదండి మా గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా అతిథులుగా చుట్టాలుగా వచ్చినప్పుడు ఇంటికి ఇలాగ చికెన్ కావచ్చు మటన్ కావచ్చు పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మా ప్రాంతాల్లో పూర్వం మాంసాహారం తినే ఆ కాలంలో అండి మామూలుగా నేచురల్గా వండుకొని తినేవాళ్ళండి. ఉల్లిపాయలు, కారం, ఉప్పు, ఆయిల్ వేసుకొని నేచురల్ పద్ధతితో తినేవాళ్ళు ఫ్రెండ్స్. సో ఇప్పుడు రాను కాలంలో మా ప్రాంతంలో కూడా కొత్తగా మంచి కొత్త పద్ధతిలో వండడం అనేది, రుచిగా వండడం అనేది నేర్చుకున్నారు. ఇది ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఇలాగ వండుతూ ఉంటామన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మా యొక్క కొత్త ఛానల్ని. చూసారు కదండి ఇలాగ వండుతూ ఉంటామండి మా ప్రాంతంలో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా చికెన్ వండడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను మరి. థ్యాంక్ యూ.